ఈరోజటి మురళిలో బాబా, ఇప్పుడు చాలా దగ్గరగా ఉన్నటువంటి శివ జయంతి పండగ గురించి వినిపించారు. అలాగే బాబా ఈ పండగ యొక్క మహత్యాన్ని తెలుపుతూ ఇప్పుడు ఎలా జరుపుకుంటే మొత్తం లోక కళ్యాణం జరుగుతుందో వినిపించారు. అజ్ఞాన అంధకారాన్ని తొలగించి దివ్య దీపావళిగా ఈ పండుగను జరుపుకుంటూ ప్రతి ఆత్మ జ్యోతిని మీరు వెలిగించాలి అని బాబా అన్నారు. సేవ కోసం చాలా ఉత్సాహభరితమైనటువంటి ప్రేరణలను బాబా ఈ మురళి ద్వారా ఇచ్చారు. ఇది 9 ఫిబ్రవరి మురళి. మీటే బచ్చే శివ జయంతి పర్ తుమ్ ఖూబ్ ధూమ్ధామ్ సే నిరాకార్ బాప్ కీ బయోగ్రఫీ సబ్కో సునావ్. యే శివ జయంతి హీ హీరే తుల్య హే. మధురమైన పిల్లలు, శివ జయంతిన మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి యొక్క బయోగ్రఫీని అందరికీ వినిపించండి. ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది. మధురమైన పిల్లలు, శివ జయంతి నాడు మీరు చాలా వైభవంగా నిరాకారుడైన తండ్రి యొక్క జీవిత చరిత్రను అందరికీ వినిపించండి. ఈ శివ జయంతియే వజ్రతుల్యమైనది. అందుకే శివుడి అవతరణ గావించిన ఈ యుగము, సంగమ యుగము వజ్రతుల్యంగా మారింది. ఎందుకంటే శివ జయంతియే వజ్రతుల్యమైనది, శివుడి అవతరణయే వజ్రతుల్యమైనది. శివబాబా యొక్క జన్మ, శివబాబా యొక్క జయంతి మొత్తం సృష్టికి చాలా మేలు చేస్తుంది. మొత్తం కల్పమంతటిలో అతి మధురమైన క్షణం ఏదైనా ఉందా అంటే అది శివ పరమాత్ముడు సృష్టి పైన అవతరించినటువంటి క్షణం, శివ జయంతి అది. అలా బాబా అంటున్నారు. దీని మహత్వాన్ని మీరు ముందుగా తెలుసుకోండి. ప్రశ్న: తుమ్ బ్రాహ్మణుం కి సచ్చి దీపావళి కబ్హే ఓర్ కేసే? బ్రాహ్మణులైనటువంటి మీ యొక్క సత్యమైన దీపావళి ఎప్పుడు ఎలా అంటున్నారు? దేన్ని మీరు సత్యమైన దీపావళి అంటారు? ఎలా జరుపుకుంటారు అది అని అంటున్నారు. జవాబు: వాస్తవంగా శివ జయంతియే మీకోసం సత్యాతి సత్యమైన దీపావళి. ఎందుకంటే శివబాబా వచ్చి ఆత్మరూపీ దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి ఒక్క ఇంటి యొక్క దీపం వెలుగుతుంది, అనగా ఆత్మ యొక్క జ్యోతి జాగృతమవుతుంది, వెలుగుతుంది, ప్రకాశిస్తుంది. ఆ స్థూలమైనటువంటి దీపాలైతే వెలుగుతూనే ఉంటాయి, కానీ మీ సత్యమైనటువంటి ఆత్మ దీపము శివబాబా రావడంతోనే వెలుగుతుంది. అందుకే మీరు చాలా వైభవంగా ఈ శివ జయంతి పండుగను జరుపుకోవాలి. శివ జయంతి మన కోసం సత్యమైన దీపావళి వంటిది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు శివ జయంతిని జరుపుకుంటున్నారు. భారతదేశంలోనే శివ జయంతి జరుపుకుంటారు. ఎవరింట్లో పిల్లలు జన్మ తీసుకుంటే వాళ్ళింట్లోనే బర్త్డే జరుపుతారు కదా. మరి భారత భూమిలో అవతరించినటువంటి శివుడికి శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. జయంతి ఒక్కరిదే జరపడం జరుగుతుంది, కానీ వారిని సర్వవ్యాపి అన్నారు. ఇప్పుడు సర్వవ్యాపి యొక్క జయంతి ఎలా జరుపుతారు చెప్పండి? జయంతి ఎప్పుడు జరపడం జరుగుతుంది? గర్భం నుండి బయటికి వచ్చినప్పుడు జయంతి అంటారు. మరి శివ జయంతిని మీరు జరుపుతారు, కానీ శివబాబా అయితే గర్భం ద్వారా జన్మ తీసుకోరు. బాబా చెప్పారు కదా, పరకాయ ప్రవేశం చేస్తాను అని. ఆర్య సమాజీలు కూడా నమ్ముతూ ఉంటారు, శివ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు జరుపుతున్నారు. ఇప్పుడు మనం 2024లో 88వ శివ జయంతిని జరుపుతాం. అంటే 88 సంవత్సరాల యొక్క జయంతి. జన్మదినం అయితే అందరికీ గుర్తుంటుంది కదా, ఫలానా రోజున గర్భం నుండి బయటికి వచ్చింది ఆత్మ అని అంటారు. ఇప్పుడు శివబాబాది మీరు 88వ జయంతిని జరుపుతున్నారు. వారైతే నిరాకారుడు, వారి జయంతిని ఎలా జరుపుతారు మరి?
ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, గొప్ప గొప్ప మనుషులు ఉన్నారు, అందరికీ మీరు ఇన్విటేషన్ ఇవ్వండి, శివ జయంతి నాడు అందరినీ పిలవండి. కోయికో పూచ్నాతో చెయ్యే జయంతి కేసే మనాతే హో, వాళ్ళని అడగాలి జయంతి ఎలా జరుపుతాము. అసలు నిరాకారుడు అన్న తర్వాత నిరాకారుని జయంతి ఎలా ఉంటుంది, వారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు, ఎలా వారి అవతరణ జరిగింది, వారి శరీరానికి ఉన్నటువంటి పేరేమిటి, ఇవన్నీ మీరు చెప్పండి అంటున్నారు. పరంతు ఏసే పత్తర్ బుద్ధి హే జో కభీ పూచ్తే నహీ హే, అసలైతే ఈ అన్ని ప్రశ్నలు వాళ్ళు మనల్ని అడగాలి, కానీ బాబా అన్నారు వాళ్ళ బుద్ధి అంత రాతిలాగా ఉంది అంటే అసలు ఇలాంటి ప్రశ్నలు కూడా అడగలేరు. మీరు వారికి చెప్పండి, వారైతే నిరాకారుడు, వారి పేరే శివ, మనమందరం సాలిగ్రామ పిల్లలము కదా, ఈ శరీరంలో సాలిగ్రామం ఉంది అంటే ఆత్మను ఒక సాలిగ్రామంతో పోలుస్తున్నాం, ఆత్మనే సాలిగ్రామం శరీరంలో ప్రవేశించింది. వారికైతే అర్థమే తెలియదు, ఎందుకు ఇన్ని సాలిగ్రామ్లను చూపిస్తాం శివుడి తోడు అని. పరమాత్మ శివుణ్ణి పెద్ద శివలింగంగా చూపిస్తారు, మీరు చాలా ధూమ్ధామ్గా అంటే చాలా గొప్పగా వైభవంగా చాలా అట్టహాసంగా శివ జయంతి కార్యక్రమాన్ని జరుపుతారు, రోజు రోజుకి మీరు చాలా ధూమ్ధామ్గా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎప్పుడైతే శివబాబా బ్రహ్మ తనువులో ప్రవేశిస్తారో అప్పుడే వారి జయంతిని జరుపుతాం కదా, కానీ తిథి తారీఖు మాత్రం లేదు. అంటారు బాబా నేను చాలా సాధారణ తనువులో ప్రవేశించాను, కానీ ఎప్పుడు ఏ గడి అనేది మాత్రం తెలియచేయరు. తిథి తారీఖు దినము ఇవన్నీ తెలియజేస్తే ఫలానా డేట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, కానీ శివబాబా అయితే అలా చెప్పరు. బాబా యొక్క జన్మపత్రి మొదలైనవి ఉండనే ఉండవు. వాస్తవంగా జన్మపత్రి అందరికంటే ఉన్నతంగా వీరిదే ఉంది, కర్తవ్యం కూడా వీరిదే చాలా ఉన్నతమైనది. అందరూ హే ప్రభు మీ లీల అపరమపారము అంటారు, మరి తప్పనిసరిగా భగవంతుడు ఏదో లీలను రచించి ఉంటేనే కదా ఆ మహిమ జరిగేది. భగవంతుని లీల అందరికీ అపరమపారం అనిపించింది అంటే గొప్ప కర్తవ్యమే భగవంతుడు చేసి వెళ్ళారు అని అర్థం. మహిమ అయితే చాలా చేస్తారు, నెహ్రూ గాంధీ వీళ్ళకు కూడా మహిమ జరుగుతూ ఉంటుంది, వీరి మహిమ అయితే ఎవరు చెప్పలేరు. మీరు అర్థం చేయిస్తూ ఉన్నారు వారు జ్ఞానసాగరుడు శాంతి సాగరుడు అని. మరి వారైతే ఒక్కరే, వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలుగుతాం, కానీ ఏమీ అర్థం చేసుకోరు. మరి మీరు జరుపుకుంటున్నారు, కానీ మిమ్మల్ని ఈ రకంగా ప్రశ్నలు అడిగే ధైర్యం కూడా చేరెవరు. లేకపోతే అసలు అడగాలి కదా, శివ జయంతిని జరుపుతున్నారు, మహిమను చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు, మరి వారు ఈ సృష్టి పైన ఒకప్పుడు ఉండి వెళ్ళినట్టు కదా అని అడగాలి. భక్తులు ఎంతోమంది ఉన్నారు, ఒకవేళ గవర్నమెంట్ అంగీకరించకపోతే భక్తులు సాధువులు గురువులు మొదలైన వారి స్టాంపులను కూడా తయారు చేయకపోయేవారు కదా. ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా చరిత్రను గురించి బాగా తెలిసింది, మీకు ఎంతైతే నష ఉంటుందో అంతటి నష ఇంకెవ్వరికీ ఉండజాలదు. శివ జయంతియే వజ్రతుల్యమైనది, మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవనే చెప్పాలి. బాబా వచ్చి గవ్వలను వజ్రతుల్యంగా తయారు చేస్తారు. శ్రీకృష్ణుడు కూడా బాబా ద్వారానే అంత ఉన్నతంగా తయారయ్యాడు, అందుకే అతడి జన్మ వజ్రతుల్యంగా గాయనం చేయబడుతుంది. శ్రీకృష్ణుని జన్మను వజ్రతుల్యమైనది అని అంటారు, ఇంతకుముందు గవతుల్యంగా ఉండేది, మళ్ళీ బాబా వజ్రతుల్యంగా తయారు చేశారు. ఈ విషయాలను గుర్చి మనుషులకు తెలియదు, ఇవి బాబా అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుణ్ణి ప్రపంచంలో యువరాజుగా ఎవరు తయారు చేశారు అనేది తెలియనే తెలియదు, అందుకే అందరికీ అర్థం చేయించాలి అంటున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుతారు, శ్రీకృష్ణుడైతే మాతృగర్భం నుండే వెలువడ్డారు. శ్రీకృష్ణుణ్ణి
పుట్టగానే గంపలో పెట్టి తీసుకెళ్ళినట్టుగా చెప్తారు. శ్రీకృష్ణుడైతే విశ్వయువరాజు, మరి అతడికి భయం దేనికి? అక్కడికి కంసుడు మొదలైన వారు ఎక్కడి నుండి వస్తారు? ఇవన్నీ మీరు అర్థం చేయించండి, అక్కడ ఎటువంటి అపాయమో భయమో ఉండదు. ఈ విషయాలన్నింటినీ శాస్త్రాల్లో రాసేశారు. ఇప్పుడు మీరు బాగా అర్థం చేయించాలి. అర్థం చేయించే యుక్తులు చాలా బాగుండాలి. అందరూ ఒకే విధంగా చదివించలేరు. యుక్తియుక్తంగా అర్థం చేయించకపోవడం వలన ఇంకా ఎక్కువ డిస్సర్వీస్ జరుగుతుంది. శివ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది, మరి తప్పకుండా శివుడి మహిమనే చేస్తారు కదా. గాంధీ జయంతి నాడు గాంధీ మహిమ చేస్తారు, ఇంకేమీ మనసుకు తట్టదు. ఇప్పుడు మీరు శివ జయంతిని జరుపుకుంటున్నప్పుడు తప్పకుండా శివబాబా మహిమ చేయాలి. వారి జీవిత చరిత్ర గురించి కూడా బాగా చెప్పాలి. మీరు ఆ రోజున వారి జీవిత చరిత్రను బాగా అర్థం చేయించండి. ఇంకెవరి గురించి వర్ణన అవసరం లేదు. వారి మహిమ, శివబాబా మహిమ అపరం అపారం అని గాయనం చేయబడింది. శివబాబాను బోలానాథుడు అని ఎంతో మహిమ చేస్తారు. తాను బోలా బండారి, కానీ వారేమో శివశంకర్ అని అనేస్తారు. శంకరుణ్ణి బోలానాథుడు అనుకుంటారు. నిజానికి శంకరుడు బోలానాథుడిగా అనిపించాడు, ఎందుకంటే కన్ను తెరిస్తే వినాశనం అవుతుంది అంటారు. అతడు విషం తీసుకున్నట్లుగా వర్ణిస్తారు. హాలాహలమంతా కూడా తన గొంతులో పెట్టుకున్నట్టుగా చెప్తారు. మొత్తం మింగాడు అని, ఇంకెక్కడైనా ఉంటే అది భూమిని నాశనం చేస్తుంది అని చెప్పి, ప్రాణులన్నింటినీ హరిస్తుంది అని చెప్పి తన గొంతులో పెట్టుకున్నాడు అని అంటారు. మరి అటువంటి వాడిని బోలానాథుడని ఎలా అనగలరు? మహిమ ఒక్కరిదే చేయటం జరుగుతుంది. మీరు శివుని మందిరంలోకి వెళ్ళి అర్థం చేయించాలి. అక్కడకు చాలామంది వస్తారు, కావున శివుని జీవిత చరిత్రను వినిపించాలి. శివబాబాను బోలా బండారి అని అంటారు. శివుడు మరియు శంకరుని భేదమును గురించి మీరే తెలియచేయాలి. శివుని మందిరంలో శివుని పూజ జరుగుతుంది, కావున అక్కడికి మీరు వెళ్ళి శివుని జీవిత గాథను వినిపించాలి. జీవిత గాథ అన్న పదం విని శివుని జీవిత గాథను వీరెలా వినిపిస్తారు అని కొందరు ఆశ్చర్యపోతారు కూడా. కావున ఇదొక అద్భుతమైన విషయం అని భావిస్తూ ఎంతోమంది మనుషులు వస్తారు. వీళ్ళు వినిపించడం ఏంటి అని ఆశ్చర్యంతో వినడానికి వస్తారు. ఆహ్వానం అందుకొని ఎవరైతే వస్తారో వారికి మేము పరంపితా పరమాత్మ జీవిత గాథను వినిపిస్తామని చెప్పండి. గాంధీ మొదలైన వారి జీవిత గాథలను అందరూ వింటూ ఉంటారు. మీరిప్పుడు శివుని మహిమను చేయండి. దాంతో మనుషుల బుద్ధి నుండి శివుడు సర్వవ్యాపి కాదు అన్న విషయము అర్థమవుతుంది. ఒకరి మహిమ ఇంకొకరితో కలవజాలదు. ఇక్కడ మండపాన్ని తయారు చేస్తారు, ప్రదర్శన ఏర్పాటు చేస్తారు, కానీ అదేమీ శివుని మందిరం కాదు. నిజానికి ఇదే సత్యమైన శివాలయం. ఇక్కడ స్వయంగా రచయితయే రచయిత మరియు రచనల ఆది మధ్యంతాలను చరిత్ర భూగోళమును వినిపిస్తూ ఉన్నారు. ఇది మీరు రాయవచ్చు. హిందీలో మరియు ఇంగ్లీష్లో రాసి ఉంటే బాగుంటుంది. గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్తే పరంపిత పరమాత్మ చరిత్రను గురించి తెలిపే వీరు ఎవరు అని చాలా ఆశ్చర్యపోతారు. కేవలం రచనను గురించి చెబితే ప్రళయమే జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త రచనను రచిస్తారు అని భావిస్తారు. కానీ అలా కాదు. మీరు తండ్రి వచ్చి పతితులను పావనంగా తయారు చేస్తారని చెప్పండి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపోతారు. శివుని మందిరంలో కూడా ఎంతోమంది వస్తారు. హాలు లేక మండపం చాలా పెద్దగా ఉండాలి. మీరు శాంతియాత్ర ప్రభాత యాత్ర చేసినా కానీ అందులో కూడా ఈ లక్ష్మీనారాయణ రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు అన్నది వారికి అర్థం చేయించాలి. నిరాకారుడైన శివబాబా, ఎవరైతే సర్వాత్మల తండ్రిగా ఉన్నారో వారే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. శివుని మందిరంలోకి వెళ్ళి ఏ విధంగా సేవ చేయాలి అని కొంచెం విచారసాగరం అంతనా చెయ్యాలి. శివుని మందిరాల్లోకి ఉదయమే పూజకు వెళ్తూ ఉంటారు. మరి
కార్తీక పౌర్ణమి, శివరాత్రి ఇటువంటి సమయంలో అయితే 2 గంటల నుండి ఉదయం బ్రహ్మ ముహూర్తం నుండి శివాలయాలు సందడిగా ఉంటాయి. గంటలు మొదలైనవి కూడా ఉదయమే మ్రోగిస్తారు. శివబాబా కూడా ప్రభాత వేళల్లోనే వస్తారు, అర్ధరాత్రి వస్తారు అని అన్నారు. ఆ సమయంలో మీరు జ్ఞానంను కూడా వినిపించలేరు, ఎందుకంటే మనుషులు నిద్రిస్తూ ఉంటారు. అర్ధరాత్రి వెళ్ళి చేసేది ఏమీ లేదు, ప్రభాత సమయంలో వెళ్ళాలి. రాత్రి వేళలో మనుషులకు ఖాళీ ఉంటుంది, దీపాలు మొదలైనవి కూడా వెలుగుతూ ఉంటాయి, లైట్లు కూడా బాగా ఉండాలి. శివబాబా వచ్చి ఆత్మలైన మిమ్మల్ని మేల్కొల్పుతారు. ఇదే సత్యమైన దీపావళి. అందరి ఇళ్లల్లోని దీపాలు వెలుగుతాయి అనగా ఆత్మ జ్యోతి వెలుగుతుంది అని చెప్పాలి. ఏ ఇల్లు? అందరి శరీరం అనే ఇంట్లో దీపం మారిపోయి ఉంది. బయట ఇంట్లల్లో అందరికీ లైట్లున్నాయి, ఒకటికి ఎన్నో రెట్లు ఉన్నాయి, కానీ అసలు దీపం మారిపోయింది ఎక్కడ అంటే ప్రతి ఆత్మ జ్యోతి. అందుకని ఆత్మదీపం వెలుగుతుంది అని చెప్పాలి. నిజానికి దీపావళి యథార్థమైన అర్థం కూడా ఇదే, ఆత్మదీపాన్ని వెలిగించుకోవడం. కొందరి దీపం ఏమాత్రం వెలగదు. మన దీపం ఎలా వెలుగుతుందో మీకు తెలుసు. ఎవరైనా మరణిస్తే అంధకారం ఏర్పడకూడదని దీపం వెలిగిస్తారు. డెడ్ బాడీ దగ్గర కంపల్సరీ వారి తల దగ్గరే దీపాన్ని పెడతారు. కానీ మొదట ఆత్మదీపం వెలిగితేనే అంధకారం తొలగుతుంది, లేకపోతే మనుషులు ఘోర అంధకారంలోనే ఉంటారు. ఆత్మ అయితే ఒక్క క్షణంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఇందులో అంధకారం మొదలైనటువంటి విషయాలు మాత్రం ఏమీ లేవు, ఇవన్నీ భక్తి మార్గంలోని ఆచారాలు. నూనె అయిపోతే దీపం మారిపోతుంది, అంధకారం అర్థంను కూడా ఎవరూ తెలుసుకోరు. పితృభోజనాలు మొదలైనవి తినిపించే అర్థాన్ని కూడా తెలుసుకోరు. ఇంతకుముందు ఆత్మలని పిలిచేవారు, బ్రాహ్మణుడి శరీరంలో పిలిచేవారు, ఏదో ఒకటి అడిగేవారు, కానీ ఇప్పుడు అంతగా అది నడవటం లేదు. ఇక్కడికి కూడా వస్తారు, కొన్నిసార్లు ఏదో ఒకటి చెప్పి వెళ్తారు. మీరు సుఖంగా ఉన్నారా అని అడిగితే అవును సుఖంగా ఉన్నాము అని అంటారు. ఇక్కడి నుండి ఎవరైతే వెళ్తారో వారు తప్పకుండా మంచి ఇంట్లోనే జన్మ తీసుకుంటారు. జన్మ తప్పకుండా అజ్ఞానుల ఇళ్లల్లోనే తీసుకుంటారు. జ్ఞానుల ఇళ్లల్లో జన్మ తీసుకోలేరు కదా, ఎందుకంటే జ్ఞానులందరూ పవిత్రంగా ఉంటారు కాబట్టి. జ్ఞానుల ఇళ్లల్లో జన్మ తీసుకోలేరు, ఎందుకంటే జ్ఞానులైన బ్రాహ్మణులు వికారాల్లోకి వెళ్ళరు, వారు పవిత్రంగా ఉంటారు. కానీ తప్పకుండా సుఖమయమైన ఇళ్లల్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటారు. చూడండి, జన్మ రహస్యం కూడా బాబా ఎలా చెప్తున్నారు. స్థితిని బట్టి జన్మ ఉంటుంది అని వివేకం కూడా చెప్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి తమ ప్రభావాన్ని చూపిస్తారు. శరీరం చిన్నగా ఉన్న కారణంగా మాట్లాడలేకపోవచ్చు, కాస్త పెద్దవగానే జ్ఞాన ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తారు. కొందరు శాస్త్రాల సంస్కారాలను తీసుకువెళ్తారు, కావున తప్పకుండా మహిమ వెలువడుతుంది. మీరు శివ జయంతిని జరుపుతారు, కానీ వారు దాని అర్థమే తెలుసుకోవట్లేదు. తాను సర్వవ్యాపి అయితే తన జయంతిని ఎలా జరుపుకుంటారు? మరి ఇలా అడగాలి, భగవంతుడు ఒకవేళ సర్వవ్యాపి అంటే జయంతిని ఎలా జరుపుతాం మరి? ఇప్పుడు పిల్లలైన మీరు చదువుకుంటున్నారు, వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా. బాబా అర్థం చేయించారు, సిక్కు ధర్మం వారు కూడా సత్ శ్రీ అకాల్ అని అంటారు. ఇప్పుడు నిజానికి ఆత్మలందరూ అకాలమూర్తులే, కానీ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాయి, అందుకే జనన మరణాలు అని అంటారు. కానీ ఆత్మ అయితే అదే కదా, గత జన్మలో శరీరం విడిచిపెట్టిన ఆత్మనే ఈ జన్మలో మళ్ళీ వేరే రూపంలో ప్రవేశిస్తుంది. ఆత్మ అలా 84 జన్మలు తీసుకుంటుంది. ఎప్పుడైతే కల్పం పూర్తవుతుందో అప్పుడు తానే స్వయంగా వచ్చి తాను ఎవరో, ఏ విధంగా ఇతడిలోకి ప్రవేశిస్తారో అది శివబాబా అర్థం చేయిస్తారు. తద్వారా మీరన్నీ అర్థం చేసుకుంటారు.
మొదట అర్థం చేసుకునేవారే కాదు. బాబా ప్రవేశించడమైతే జరిగింది, కానీ చాలా ఎలా ప్రవేశించారు, ఎప్పుడు ప్రవేశించారు, ఇది మాత్రం అర్థం చేసుకునేవారు కాదు. రోజు రోజుకి మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ వస్తాయి, ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. మీరు కొత్త కొత్త విషయాలను వింటూ ఉంటారు. ఇంతకుముందు ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం చేసుకునేవారు కాదు. ఇంతకుముందు చిన్న పిల్లల వలె ఉండేవారు. ఇప్పుడు కూడా, బాబా మేము మీ 2 రోజుల పిల్లలము, లేదా బాబా మేము మీ 1 మాసం పిల్లలము అని ఇలా చాలామంది పసిపిల్లలు కూడా ఉంటారు. బాబాతో అంటారు అలా, ఏదైతే జరుగుతుందో అదంతా కల్పపూర్వంలాగే జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇందులో చాలా జ్ఞానం ఉంది. ఇది అర్థం చేసుకునేందుకు కూడా సమయం పడుతుంది. కొందరు జన్మ తీసుకొని మళ్ళీ మరణిస్తారు. 2 నెలలు, 3 నెలలు, 8 నెలలు బాబా పిల్లలుగా ఉంటారు, తర్వాత మరణిస్తారు. మీ వద్దకు వస్తారు ఇలాంటి వారు అంటున్నారు. విని జ్ఞానాన్ని, నిజమే శివబాబా మనకు తండ్రి, టీచర్, గురువు, మనం వారి సంతానం, అవును మీరు చెప్తున్నది నిజమే అంటారు. చాలా ప్రభావితులవుతున్నారు అని పిల్లలు బాబాకి లెటర్లు రాస్తారు. బాబా ఫలానా వారు ఎంత మంచిగా వింటున్నారు, ఎంత ఆసక్తి ఉంది, వాళ్ళు తప్పకుండా పక్కాగా అవుతారు బాబా అని రాస్తారు. మళ్ళీ బయటకు వెళ్ళగానే అంతా పోతుంది, మరణిస్తారు. మళ్ళీ అసలు రానే రాకపోతే ఏమవుతుంది? చివరిలో వచ్చి రిఫ్రెష్ అన్నా అవుతారు, లేక ప్రజల్లోకైనా వచ్చేస్తారు. ఇప్పుడు కొద్ది రోజులు వచ్చి చాలా బాగా ఏకాగ్రంగా విని బాబా చెప్తున్న విషయాలన్నీ కరెక్టే అంటూ, అంతా మంచిది, ఇది జ్ఞానం అవసరం అన్నీ చెప్తూ కొంతకాలానికి మానేశారనుకోండి, వాళ్ళు ఏమవుతారు అంటే సత్యుగంలో లాస్ట్లో వస్తారు. చివరిలో వచ్చి రిఫ్రెష్ అన్నా అవుతారు, లేకపోతే ప్రజల్లోకైనా వచ్చేస్తారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించాలి. మనం శివ జయంతిని ఎలా జరుపుకుంటాము, శివబాబా ఏ విధంగా సద్గతిని ఇస్తారు, ఇవి అందరికీ చెప్పాలి. శివబాబా స్వర్గ కానుకను తీసుకొస్తారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, విశ్వానికి యజమానిగా చేస్తాను అని బాబానే స్వయంగా అంటున్నారు. బాబా స్వర్గ రచయిత, తప్పకుండా ఆ స్వర్గానికి అధిపతులుగా బాబా తయారు చేస్తారు. మనం వారి చరిత్ర గురించి తెలియజేస్తాం. ఏ విధంగా స్వర్గ స్థాపన భగవంతుడు చేస్తున్నారు అనేది స్పష్టం చేస్తాం. ఎలా రాజయోగం నేర్పిస్తున్నారు, మీరు కూడా వచ్చి నేర్చుకోండి అని వారితో అంటాం. బాబా ఈ విషయాలన్నీ పిల్లలకి అర్థం చేయిస్తున్నారు, మరి పిల్లలు ఈ విషయాలను ఇతరులకు అర్థం చేయించలేరా? ఇందులో చాలా బాగా అర్థం చేయించేవారు కావాలి. శివాలయాల్లో చాలా బాగా జరుపుకుంటూ ఉండవచ్చు, అక్కడికి వెళ్ళి అర్థం చేయించాలి. లక్ష్మీనారాయణల మందిరాల్లోకి వెళ్ళి శివుని జీవిత గాథను వినిపిస్తే అది వారికి అంత రుచిగా అనిపించదు, అది వారి ఆలోచనల్లోకి రాదు, మళ్ళీ వారి బుద్ధిలో బాగా కూర్చోబెట్టవలసి వస్తుంది. లక్ష్మీనారాయణ మందిరంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, వారికి లక్ష్మీనారాయణలు రాధాకృష్ణుల రహస్యాన్ని అర్థం చేయించవచ్చు. వారికి వేరువేరు మందిరాలు ఉండకూడదు. కృష్ణ జయంతి నాడు మీరు కృష్ణుని మందిరంలోకి వెళ్ళి మేం అతడి 84 జన్మల కథను వినిపిస్తాము అని అర్థం చేయిస్తారు. కృష్ణుణ్ణే తెల్లగా, మళ్ళీ కృష్ణుణ్ణే నల్లగా కూడా మహిమ చేస్తారు. పల్లెటూరు బాలుడు అంటారు. పల్లెటూర్లలో ఆవులను మేకలను మేపుకుంటూ ఉంటారు కదా, నేను కూడా పల్లెటూరి బాలుడుగానే ఉండేవాడిని. టోపీ లేదు, చెప్పులు లేవు, నేను ఎలా ఉండేవాడిని? మళ్ళీ బాబా వచ్చి ఎలా నాలో ప్రవేశించారు? ఇవన్నీ స్మృతిలోకి వస్తూ ఉంటాయి. ఈ బాబా తన అనుభవం వినిపిస్తూ ఉంటారు. కావున ఈ బాబా లక్ష్యము అందరికీ లభించాలి. శివబాబాను స్మృతి చేయండి, వారే సద్గతిదాత. అంటే బ్రహ్మబాబా తపన ఏంటి అంటే, నేను ఏదైతే పొందానో అది అందరికీ అందాలి, అందరూ శివబాబాని గుర్తించాలి, అందరికీ శివబాబా పరిచయం అందాలి అని అంటారు. మీరు రామచంద్రుని జీవితగాథను కూడా
తెలియచేయవచ్చు. అతడి రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో, ఎన్ని సంవత్సరాలైందో తెలియజెప్పాలి. ఇటువంటి ఆలోచనలు రావాలి. శివుని మందిరంలో శివుని చరిత్రను వినిపించవలసి ఉంటుంది. లక్ష్మీనారాయణల మందిరంలో లక్ష్మీనారాయణల మహిమను చేయవలసి ఉంటుంది. రాముని మందిరానికి వెళ్తే రాముని జీవితగాథను వినిపించాలి. ఇప్పుడు మీరు దేవీ దేవత ధర్మంను స్థాపించేందుకు పురుషార్థం చేస్తున్నారు. హిందూ ధర్మమును ఎవరూ స్థాపించలేరు. ఇది స్వయం పరమాత్ముడు మాత్రమే స్థాపించగలుగుతారు. ఎందుకంటే పరమాత్ముడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన చేస్తున్నారు. ఈ ధర్మాన్ని ద్వాపరయుగం నుండి హిందూ ధర్మం అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి దీన్ని భగవంతుడు తప్ప ఇంకెవరు స్థాపించలేరు. దీని అసలు పేరు సనాతన ధర్మం. బాబా అంటారు, మీరు చెప్పండి ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి మేము చెందిన వారిమి అని. కానీ ఈ మధ్య హిందూ ధర్మం అని అనేస్తున్నారు అని వివరించండి. అచ్చా, మీటే మీటే సికీలతే బచ్చం ప్రతి మాత్ పితా పాప్ దాదాక యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకు నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఓర్ నమస్తే. మేరా బాబా మీటా బాబా ప్యారా బాబా శుక్రియా బాబా. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకోండి. శివబాబా మందిరంలో శివబాబా గూర్చిన మరియు లక్ష్మీనారాయణల మందిరంలో లక్ష్మీనారాయణలను గూర్చిన లేక రాధాకృష్ణులను గూర్చిన చరిత్రను వినిపించండి. అందరికీ యుక్తియుక్తంగా అర్థం చేయించండి. సెకండ్ పాయింట్, అజ్ఞాన అంధకారం నుండి రక్షించుకునేందుకు ఆత్మరూపీ దీపాన్ని జ్ఞానం అనే నూనె ద్వారా సదా ప్రజ్వలింపజేస్తూ ఉండాలి. ఇతరులను కూడా అజ్ఞానంధకారం నుండి బయటకు తీయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా టెంపుల్స్కి వెళ్ళండి. ఏ టెంపుల్లో ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆ మూర్తి యొక్క పరిచయాన్ని మీరు ఇవ్వండి. సెకండ్ పాయింట్లో బాబా మీరు మీ ఆత్మజ్యోతిని వెలిగించుకోండి, ఇతరులది కూడా వెలిగించండి అంటున్నారు. వరదానం, సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి నిరంతర సేవ చేసి తరగని మహాధానీ భవ. సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి నిరంతర సేవ చేసి తరగని మహాధానీ భవ. బాప్దాత సంఘం యుగంలో పిల్లలందరికీ అచలంగా అఖండంగా ఉండండి అన్న వరదానం ఇచ్చారు. ఎవరైతే ఈ వరదానాన్ని జీవితంలో ధారణ చేసి అఖండ మహాదానిగా అనగా నిరంతర సహజ సేవాదారిగా అవుతారో వారే నెంబర్ వన్ అవుతారు. ద్వాపరయుగం నుండి భక్తాత్మలు కూడా దాతలుగా అవుతారు. కానీ తరగని ఖజానాలకు దాతలుగా మాత్రం అవ్వలేరు. వినాశీ ఖజానాలు లేక వస్తువులకు దాతలుగా అవుతారు. కానీ సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న దాత పిల్లలైన మీరు ఒక్క క్షణం కూడా దానం ఇవ్వకుండా ఉండలేరు. చూడండి, ఎంత గొప్ప దాతలుగా బాబా మనల్ని తన సమానంగా చేశారు. స్లోగన్, ఎప్పుడైతే స్వభావంలో సరళత ఉంటుందో అప్పుడు లోపలి సత్యత మరియు స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి. ఎప్పుడైతే స్వభావంలో సరళత ఉంటుందో అప్పుడు మన ఆంతరిక సత్యత స్వచ్ఛత ప్రత్యక్షమవుతాయి. ఈరోజు స్వమానము, నేను అఖండ మహాదానిని. నిరంతరం మన నయనాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా దానం జరుగుతూ ఉండాలి. బాబా నుండి మనం ఎంతో పొందామో దాన్ని మనం అందరికీ పంచుతూ ఉండాలి. అలాంటి మహాదానం చేయడానికి సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండి ఈ అనుభవం చేసుకుందాం. ఓం శాంతి.